తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలలో వైసీపీ పార్టీ బాహాటంగా కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు తెలుపుతుందండి. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరియు విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ ఏంటంటే ఉత్తరాంధ్రలో కూర్చుని మేము ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తున్నాము, ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేమే కట్టుబడి ఉన్నాము, రాజధాని కడుతున్నామని చెప్పి ఒక అసందర్భమైన ప్రలాపాలు మాట్లాడుతూ పేలుతున్నారు. పేలితే పర్వాలేదు, ప్రతిదానికి పవన్ కళ్యాణ్ తీసుకురావడం, పవన్ కళ్యాణ్ నువ్వేం చేసావు ఉత్తరాంధ్రకి, ఉత్తరాంధ్రని అందుకే నేను ఓడిచ్చారు, ఇట్లా మాట్లాడుతున్నారు. నేను సూటిగా ఒకటే ప్రశ్న వేస్తున్నా, వైసీపీ నాయకులందరికీ గుండె మీద చేయి చెప్పండి, మీరు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారా? కట్టుబడి ఉంటే మీరు ఎందుకని కేసీఆర్ తన ఒక్క కలంపోటుతోటి ఆయా తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు వెనుకబడ్డ ప్రజలకి రిజర్వేషన్ లేకుండా చేశాడు? ఒక కలంపోటుతో ఆయన రిజర్వేషన్ లేకుండా చేయడం వలన ఉత్తరాంధ్ర ప్రజలకి దగ్గర దగ్గర 20 లక్షల మందికి రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ లేకుండా పోయింది. వాళ్ళందరికీ ఇక ఏదైనా తెలంగాణలో ములికి ఉన్నా కూడా వాళ్ళు ఓసీలుగానే ఉద్యోగాలు సంపాదించుకోవాలి. ఆ పరిస్థితి కల్పించిన కేసీఆర్ని ఒక్క ప్రశ్న వేయలేదు వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ముందు ఏలూరు పట్టణంలో పెద్ద బీసీ గర్జన సభను పెట్టి దానికి ఆర్ కృష్ణయ్య కూడా పిలిపించి ఆర్ కృష్ణయ్య పక్కన పెట్టుకొని, ఆయన బీసీ నాయకుడు కదా, మీటింగ్లో నేను గెలిచిన తర్వాత ఈ యొక్క రిజర్వేషన్కి వలన బీసీలకి అంటే ఉత్తరాంధ్ర బీసీలకి అన్యాయం జరిగింది కనుక దాని గురించి నేను మాట్లాడతానని ఆ యొక్క ఏలూరు బీసీ గర్జన సభలో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అంతే, ఆయన ముఖ్యమంత్రి ఇప్పటికీ 18 నెలలైంది. ఆయన కేసీఆర్ని చాలాసార్లు కలిశాడు, ఆయన ఈ విషయం మీద ఎక్కడా ప్రస్తావన తేలేదు. నేను ఒకటి అడుగుతున్నా, ఆర్ కృష్ణయ్యని కానీ వైసీపీ పార్టీలో ఉన్న బీసీ నాయకులను కానీ మీరు నిజంగా ప్రజలకు ఉత్తరాంధ్ర ప్రజలకు సేవ చేయాలి, ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలని మీకు ఉంటే ఖచ్చితంగా మీరందరూ ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు తెలంగాణలో ఉన్న బీసీ ఉత్తరాంధ్ర బీసీలకు అందరికీ ఆ యొక్క జీవాన్ని రద్దు చేసే చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే రేపు వీళ్ళు బాహాటంగా సపోర్ట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి. అందుకనే నేను ఒకటే కోరుతున్నాను, తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలారా, అంటే తెలంగాణ అంటే మన రెండు రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలే కనుక తెలంగాణలో తెలుగు ప్రజలారా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలారా, మీరు ఒక్కసారి మీ యొక్క రిజర్వేషన్ మీరు సాధించాలంటే ఖచ్చితంగా మీరందరూ కలిసి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి, ఆ రకంగా కేసీఆర్ బుద్ధి చెప్పండి. బుద్ధి చెప్తే మీకు ఖచ్చితంగా రిజర్వేషన్లు నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే 2023లో వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా మీకు రిజర్వేషన్ వచ్చేటట్టు చేస్తుంది. నేను విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా. కనుక మీరు ఈ ఎలక్షన్లో వైసీపీ పార్టీకి కేసీఆర్కి తగిన బుద్ధి చెప్పాలి అని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ అవంతి శ్రీనివాస్, విజయసాయి వీళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటారు, ఇటువంటి విషయాలు పట్టించుకోరు. కేవలం తమకు ఏమైనా అభివృద్ధి అంటే, తమకు లాభం ఉంటే, తమకేమైనా జోబులోకి వస్తే, అటువంటి విషయాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేనే లేదని ఈ ఒక్క విషయం అర్థమవుతుందండి. 20 లక్షల మంది సార్ బీసీ రిజర్వేషన్ కోల్పోయినట్టు మాట్లాడు సార్, వాళ్ళ పిల్లలు ఏమైపోతారు, వాళ్ళ జనరేషన్స్ ఏమైపోతాయి? ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఆయన విశాఖపట్నంలో స్పందించాడు ఖచ్చితంగా. ఆ యొక్క చలన్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, ఆ చనిపోయిన సత్తిపండు గారు కూడా కోరాడు,
వాళ్ళందరి కోరిక మీద పవన్ ఖచ్చితంగా నేను వెళ్తాను, మీరందరూ వస్తే మిమ్మల్ని తీసుకుని కేసీఆర్ కలుస్తానన్నాడు. కానీ వాళ్ళు ఎవరు రాలేదు, ఎందుకంటే బీసీ నాయకులందరూ అప్పుడు తెలుగుదేశం పార్టీలోకి భయపడ్డారు, ఇప్పుడు ఓసీపీ పార్టీ భయపడుతున్నారు. భయపడి నిజమైన వెనుకబడ్డ కులాల వారికి అన్యాయం జరుగుతుంది. కనుక దయచేసి వెనుకబడ్డ కులాల అయినటువంటి తెలంగాణ ప్రజలారా, తెలుగు ప్రజలారా, మీరందరూ ఓటుని బీజేపీ పార్టీకి వేయమని కోరుతూ, ఈ వైసీపీ నాయకులు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్తారు, నిజాలు చెప్పరు, వైసీపీ నాయకులు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ, కేసీఆర్కి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మళ్ళీ వీడియో మళ్ళీ కలుస్తాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.